ఇది చాలా దురదృష్టకరం అమ్మా, చాలా అంటే చాలా దురదృష్టకరం. నిజంగా ఒక వ్యక్తిని ఎదుర్కోలేక, ఒక వ్యక్తి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ప్రజలకి మంచి చేస్తూ, ఎక్కడైనా మీరు సంవత్సరంన్నర కాలంలో చూడండి, ఆయన ఏ పని చేసినా కూడా, ఏ పని చేసినా కూడా అంబులెన్స్, 1000 అంబులెన్స్ ఇచ్చాడు ప్రజలకి మంచి జరిగి. ఎక్కడెక్కడ తండాస్లో కూడా ఉపయోగపడే విధంగా అంబులెన్స్లు ఇచ్చాడు. అసలు ఎంత గొప్పగా సంక్షేమాన్ని, ఎంత గొప్పగా తను ఇస్తానన్న ప్రతిదాన్ని కూడా ఎంత ఉన్నతంగా ఇస్తూ ముందు పోతున్నాడు. ఆ వ్యక్తిని ఏమీ చెయ్యలేక దైవికంగా మీరు ఆయన ఇన్నర్లీ ఆయన ఎవరిని ఇష్టపడుతున్నారు, ఎవరిని ఇది చేస్తున్నారు అనేది క్వశ్చన్ చేసే రైట్టు ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదు. ఆయన అందరివాడు, అన్ని మతాలని గౌరవించేవాడు, అన్ని కులాలని గౌరవించేవాడు కాబట్టి అందరికీ సమానంగా మంచి చేస్తున్నాడు ఆయన. ఆ మంచి చేసే తనాన్ని మీరు చూసి ఓర్వలేక దేవుణ్ణి, దేవుని విగ్రహాలని కూడా, నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీకు నేను చెప్తా ఉన్నాను, ఒక వ్యక్తిని అన్ని రకాలుగా కుంగదీయడానికి మీకు అవకాశం లేక దైవంతో మీరు ఆట ఆడటం మొదలుపెట్టారు. ఇప్పటికే సర్వం నాశనం అయిపోయారు. చాలా ప్లే చేస్తున్నారు. నాకు తెలిసి రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని రకాల విగ్రహాల మీద జరిగినటువంటి దాడులకి ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ వాళ్లే కారణం. ముందుంది ముసళ్ల పండగ, సిఐడి విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. ఆ కారణం ఎవరో తెలిస్తే తాట తీసి చూపిస్తాడనమాట ఖచ్చితంగా. ఆ చూపించేటటువంటి నేపథ్యంలో ఎవరెవరు దీనికి వెనకాల ఉన్నారో ఆ సిద్ధహస్తులందరినీ కూడా బయటికి లాక్కొస్తాడు, ప్రజల ముందు నిలబెడతాడు ఖచ్చితంగా. ఒక్కటి మనం చూసుకుంటే ఆనాడు బీజేపీ వాళ్ళు టీడీపీతో కలిసి ప్రయాణం చేసేటటువంటి నేపథ్యంలో 40 గుళ్ళు పుష్కరాలను అడ్డం పెట్టుకుని మసీదుల్ని చర్చిలతో సహా ఆయన పగల కొట్టేస్తంటే వీళ్ళకి ఎటువంటి నొప్పి ఆనాడు కలగలేదా? హిందూ మనోభావాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అంత ఘోరంగా దెబ్బతీసేస్తంటే ఆనాడు వీళ్ళకెవరికి నొప్పి అనిపించలేదా, బాధ అనిపించలేదా? బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తే దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉంటూ కొన్ని 100 ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేస్తూ ఆయన జీవోల మీద సంతకాలు పెట్టినటువంటి పేపర్స్ కూడా ఇటీవల దేవాదాయ మినిస్టర్ గారు ప్రూఫులతో సహా చూపించటం జరిగింది వారి సంతకాలతో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.